నిన్న కాన్సెప్ట్స్ వచ్చినట్టయితే జస్ట్ ఒక 5 మినిట్స్ రివ్యూ చేద్దాం. ఇది ఎల్లో బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, సబ్ కాన్షియస్, స్టెమ్. ఈ ఎల్లో బ్రెయిన్లో మొత్తం మన పర్సనాలిటీ ఉంటుంది, మన యాటిట్యూడ్ అంతా ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూరోనెట్లో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇది మిడ్ బ్రెయిన్, ఇది సైకిక్ బ్రెయిన్. ఇట్స్ సెండింగ్ అండ్ రిసీవింగ్కి ఇది యూజ్ అవుతుంది. మీరు ఎక్స్పీరియన్స్ అంటారు టెలిపతి ఇలాంటివన్నీ, ఈ బ్రెయిన్ ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇది సబ్ కాన్షియస్, దీంట్లో మొత్తం ఒక చిన్న బ్యాక్టీరియా నుంచి ఒక దేవుని వరకు మొత్తం అంత నాలెడ్జ్ ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది మనకి. సో దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నాం. సో ఈరోజు మనం రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తాం, ఈ బ్రెయిన్ ఈ పార్ట్స్ అన్నీ యూజ్ చేసి మన రియాలిటీని ఎలా క్రియేట్ చేసుకుంటాం, మన వాస్తవాన్ని, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది పర్సనాలిటీ. ఈ ఈ ముందర భాగం వచ్చి ఫ్రంటల్ లోబ్ అంటాం, ఫ్రంటల్ లోబ్. ఇది చాలా హోలీ ప్లేస్, మన బ్రెయిన్లో చాలా హోలీ ప్లేస్ అన్నమాట, చాలా పవిత్రమైన స్థానం. ఈ ప్లేస్లో మనం ఏదన్నా చేయాలనుకున్నాం, సపోజ్ నేను చాలా హైయెస్ట్ అన్ని హయ్యర్ డైమెన్షనల్ బీయింగ్స్తో నేను మాట్లాడాలి, లేదంటే నేను చాలా రిచెస్ట్ పర్సన్గా ఉండాలి, ఇలా రకరకాల ప్రతి ఒక్క పర్సనాలిటీకి సంబంధించి వాళ్ళకు కొన్ని గోల్స్ ఉంటాయన్నమాట. అలాంటి ఒక థాట్ని చాలా ఇంటెన్స్తో మనం ఇక్కడ పెట్టుకోగలిగినట్టయితే, పెట్టుకొని ఆ థాట్ ఇక్కడ అక్కడ ఫోకస్ చేసి, ఆ థాట్ పైన ఫోకస్ చేసి అలాగే హోల్డ్ చేసి పట్టుకోవాలి, ఆ థాట్ని అలాగే హోల్డ్ చేసి పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వితౌట్ జడ్జ్మెంట్స్ అండ్ లాజికల్ అనాలిసిస్, మామూలుగా ఈ ఈ ఇక్కడ ఆలోచించేటప్పుడు ఈ థాట్స్తో ఇక్కడ ఈ బ్రెయిన్ యూజ్ చేసి ఆలోచించేటప్పుడు రకరకాల జడ్జ్మెంట్స్, లాజికల్ అనాలిసిస్ వస్తాయి. అది ఎలా వస్తాయంటే డిపెండ్స్ ఆన్ అవర్ పాస్ట్ మెమొరీస్, మన పాస్ట్ ఒక మెమొరీస్ జ్ఞాపకాల బట్టి ఒక థాట్ని రకరకాలుగా మనం ఆలోచిస్తామన్నమాట. చూస్తుండే ఒక పదార్థాన్ని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తామన్నమాట. ఇదంతా లాజికల్ అనాలిసిస్. సో ఇక్కడ ఒక ఇమేజ్ని హోల్డ్ చేసుకొని అటువంటి లాజికల్ అనాలిసిస్ చేయకుండా మన యాటిట్యూడ్తో ఏ విధంగానూ ఆ ఇమేజ్ని మనం డిస్టర్బ్ చేయకూడదన్నమాట. సపోజ్ నేను ఒక ఏంజల్స్తో మాట్లాడుతున్నాను, లేదంటే ఒక ప్లైడియన్స్తో మాట్లాడుతున్నాను, ఇలా లేకపోతే హాలో అర్త్ పీపుల్, మన భూమి లోపల కూడా ఉన్నారు చాలామంది పీపుల్, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అలా మనం ఫిక్స్ అవ్వాలి, ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వడము, ఆ ఇమేజ్లో మనం కూడా అయినట్టు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని దాంట్లోనే ఉంటున్నట్టు ఫీల్ అవ్వాలి ఇక్కడ ఫిక్స్ చేసుకొని ఆ ఇమేజ్ని. సో ఇక్కడ ఫిక్స్ చేసుకునేటప్పుడు మనకి రకరకాల థాట్స్ వస్తాయి. ఏ విధంగా, అరే నేను ధ్యానం సరిగ్గా చేయట్లేదు, నాకు ఇవన్నీ సాధ్యమా, లేదంటే నేను గంటలు ధ్యానం చేయలేదు, ఈరోజు మార్నింగ్ ధ్యానం చేయలేదు, నేను ఎక్కువ నా ఆఫీస్ వర్క్తోనే టైం స్పెండ్ చేస్తున్నాను, అలాంటప్పుడు నేను ధ్యానం చేసినప్పుడు నాకు ఇవన్నీ సాధ్యమవుతాయి, ఇలాంటి రకాల జడ్జిమెంట్స్ వస్తాయి. ఆ జడ్జిమెంట్స్ అన్నీ ఏమి ఉండకూడదు, జస్ట్ ఆ ఇమేజ్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్రియేటర్స్ కాబట్టి, జడ్జ్ చేసిందంటే మనకి మనమే ఇంకా ఏం సాధించేది ఉండదన్నమాట. ఏ నో జడ్జ్మెంట్స్ అట్ ఆల్, నో లాజికల్ అనాలిసిస్. సో ఒక ఇమేజ్ని ఇక్కడ ఫిక్స్ చేసుకొని ఇంటెన్స్ ఫోకస్తో దానిపైన పెట్టేయాలి, ఆ ఇమేజ్లో మనం ఉంటున్నట్టు ఫీల్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇమేజ్ ఇక్కడ నుంచి మిడ్ బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మిడ్ బ్రెయిన్ అంటే ఏంది, ఏంది మిడ్ బ్రెయిన్ అంటే, సైకిక్ బ్రెయిన్. ఇక్కడే అది ఒక హిప్నాటిక్ స్టేట్ అన్నమాట. ఆ బ్రెయిన్లో కనుక మనం ఏదైనా హోల్డ్, ఫ్రంటల్ లోబ్లో కనుక ఏదైనా హోల్డ్ చేసుకోగలిగినైతే ఇమేజ్ని వితౌట్ జడ్జిమెంట్స్, లాజికల్ అనాలిసిస్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్, సో అలా హోల్డ్ చేసుకోగలిగినట్టయితే ఇమ్మీడియట్గా అది ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమికల్స్ ఆ ఇమేజ్ ఈక్వలెంట్ ఇమేజ్, ఇక్కడున్న ఈక్వలెంట్ ఇమేజ్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏమో ఇక్కడ ఏముంటుంది, పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది, కెమికల్స్ ప్రొడ్యూస్ చేసి బాడీ మొత్తం రిలీజ్ చేస్తుంది. అట్ ద సేమ్ పాయింట్ ఇట్ ప్రొజెక్ట్స్ అవుట్ సైడ్. మీరు ఏదైతే అనుకున్నారో ఆ ఇమేజ్ అలాగే బయటకు రేడియేట్ అయిపోతుంది, బయటకు అలాగే రేడియేట్ అవుతుంది. ఆ ఫీలింగ్స్కి తగినట్టుగా ఏ చక్ర జంక్షన్లో ఆ ఫీలింగ్ బయటకు రేడియేట్ అవుతుంది, రేడియేట్ అయ్యేసి
అది రియాలిటీలోకి అంటే బయట ఈ ఈ వెబ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇదంతా ఒక కాన్షియస్నెస్ మొత్తం చైతన్య పదార్థమే ఈ చైతన్య పదార్థంలోకి మనం వదులుతాం మన థాట్ని ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియేటింగ్ ప్యాట్రన్ ఈ ఈ ఒక రేడియేషన్ని వదులుతాం బయటికి ఈ ఎనర్జీని వదిలినప్పుడు ఏమవుతుందంటే బయట ఉన్న కాన్షియస్నెస్ మౌల్డ్ అవుతుంది ఇదంతా కాన్షియస్నెస్ చైర్ కాన్షియస్నెస్ అంత మొత్తం కాన్షియస్నెస్ అండ్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ ఎనర్జీ దిస్ కాన్షియస్నెస్ ఈస్ హోల్డింగ్ ఎనర్జీ ఇన్ ఇట్స్ ఫామ్ అది ఏ ఫామ్లో వల్ల ఆ ఫామ్లో అది హోల్డ్ చేసుకుంటుంది అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో మనకి కనిపిస్తున్నాయి ఆల్ ఆర్ నథింగ్ బట్ కాన్షియస్నెస్ ఇక్కడ ప్రతిదీ చైతన్య పదార్థమే అరే ఇది వదలట్లేదు సో ఇది చైతన్య పదార్థం కాదు అంటే అది కుదరదన్నమాట అది చైతన్య పదార్థం కాబట్టి అది ఆ విధంగా వైబ్రేట్ చేసి హోల్డ్ చేసుకుంటుంది ఆ ఇమేజ్లో ఏ విధంగా అయితే వాటర్ మీరు జగ్గులోకి పోస్తే జగ్గు షేప్ తీసుకుంటుంది అదే ఒక బిందెలోకి పోస్తే బిందె షేప్ తీసుకుంటుంది అక్కడ ఏది ఇమేజ్ని ఆ విధంగా క్యాప్ హోల్డ్ చేస్తుంది వెజల్స్ ఆ వెజల్స్ అలాగే ఒక కాన్షియస్నెస్ ఇమేజ్ని హోల్డ్ చేస్తుంది అనమాట బై యూజింగ్ దిస్ ఎనర్జీ ఫామ్ ఒక ఆ ఇమేజ్ని హోల్డ్ చేస్తారు అలాగే మీరు రేడియేటింగ్ ప్యాటర్న్ వదిలినప్పుడు ఒక థాట్ వదులుతున్నారనమాట దట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ ఎ స్పెక్ ఆఫ్ కాన్షియస్నెస్ మీరు వదులుతుండేది కూడా విచ్ ఇస్ ఇన్ విచ్ ఇస్ టోటల్